గలగల పారే గోదావరి మహారాష్ట్రలోని నాసిక్లో జన్మించింది. అది 650 కిలోమీటర్లు ప్రవహిస్తూ మన రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో మొదటిసారిగా ప్రవహిస్తుంది. అక్కడి నుంచి ఉమ్మడి గ్రామానికి కూడా చేరుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉమ్మడి గ్రామంలో ఉన్నాము. మన వెనకాల చూసినట్లయితే ఇదంతా ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్. నిన్న మొన్నటి నుంచి చూసినట్లయితే ప్రాజెక్టులోని నీటి అడుగులు మొత్తం 1091 అడుగుల వరకు నీటి మట్టం చేరింది. సో ఈ వారం నుంచి బాగా వర్షాలుతో ప్రాజెక్టులోని నీటి అడుగులు భారీ స్థాయిలో పెరిగాయి. సో ఈ ఇంకా ముందస్తు వారం రిపోర్ట్ చూసినట్లయితే వర్షాలు బాగా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఉమ్మడి గ్రామ ప్రజలకు ముందస్తుగా హెచ్చరిస్తున్నాము కేసిక్స్ తరపు నుంచి. మత్స్యకారులు ఏదైనా వేటకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఈ బ్యాక్ వాటర్ అంతా చాలా నీళ్లతో నిండిపోయి ఉంది. ఈ పర్యాటకులకు కూడా మంచి ఆహ్లాద స్థలము. సో విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఈ సీజన్ మంచి సీజన్ విజిట్ చేయవచ్చు. కెమెరా పర్సన్ చెర్రీతో మాన్సా కే6 న్యూస్.